హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో అందరూ అడుగుతున్నారన్నమాట క్వశ్చన్స్. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి. అదేవిధంగా మాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మా కామెంట్స్కి రిప్లై ఇవ్వండి. ఇలా మాకు మేనేజ్మెంట్ కోటా ఫీ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారన్నమాట. చాలా కామెంట్స్ అన్నీ అడుగుతున్నారు. సో వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియోకి వెళ్ళే స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెళ్ళక కలగా, సో ఫస్ట్ థింగ్, నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు బ్రదర్. ఒకటే, నా మొబైల్ నెంబర్ ఇస్తే ఇస్తా, నాకు ఇబ్బంది లేదు. బట్ మీరు నాతో మాట్లాడతారు, మీరు నాతో మాట్లాడింది ఎవరికైనా ఉపయోగపడుతుందా? సో మనం చేసే పని ఇంకోటికి ఉపయోగపడాలి. అంటే సపోజ్ ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే 15,000 ర్యాంక్కి నాకు పలానా కాలేజ్ వస్తుందా రాదా అనే టాపిక్ మీద మీరు నాతో మాట్లాడాలి. సో మీరు నాకు కాల్ చేస్తారు, నేను చెప్తాను. సో అండ్ సో మీ 15,000 ర్యాంక్కి పలానా కాలేజ్ వస్తుందని చెప్తాను. బట్ అది మీకు ఓకే. నెక్స్ట్ 15,500 మార్క్స్ వచ్చాయి, నాకే కాలేజ్ వస్తుందంటారు. సో మళ్ళీ అతనికి మళ్ళీ మీకు చెప్పిన ఆన్సర్ తనకు చెప్పాలి. ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రాసిన వాళ్ళు 140 పైన ఉన్నారు. సో 140 మంది మనం ఫాలో అవ్వకపోయినా మన ఛానల్ని 15,000 మంది ఫాలో అయినా సరే 15,000 మందితో నేను మాట్లాడగలనా? సేమ్ కంటెంట్ రిప్లై ఇవ్వగలనా? అండ్ దెన్ అంతమందికి నేను ఆన్సర్ చేయగలనా? మీరు ఆలోచించండి. అండ్ దెన్ నా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు. ఓకే, సో మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడానికి కారణం కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి. సో మీ నంబరు నియర్లీ 45,000 కామెంట్స్ మన ఛానల్కి వచ్చినాయి. సో ఆ కామెంట్స్ అన్నిటికీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వాలి మీరు చెప్పండి. సో ఆ కామెంట్స్కి నేను పిక్ చేసుకుంటున్నాను. సో మీరు అడిగిన కామెంట్స్, సపోజ్ మీరు ఇప్పుడు భయ్యా నా ర్యాంక్ 45,000, నా కేటగిరీ బీసీఏ. సో బీసీఏ కాబట్టి నాకు సిఎస్సి పరంగా కర్నూలులో బెస్ట్ కాలేజ్ ఏంటి? ఓకే, నేనేం చేస్తాను, కర్నూలే కాదు, ఇలా 45 ర్యాంక్ వచ్చింది కాబట్టి 45,000 నుంచి 50,000 లోపల ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఏంటి అదొక షార్ట్ అవుట్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో తద్వారా మీరు ఒక్కరే కాదండి, మీతో పాటున్న ప్రతి ఒక్కరికి ఆ ర్యాంక్ బేస్ మధ్యలో వచ్చిన అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశాం. ఆ వీడియో ఏంటంటే 100,000 నుంచి 140,000 వచ్చిన ర్యాంక్కి సిఎస్సి అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీ కింద ఏ కాలేజెస్లో సీట్ వస్తుంది అనేది ఒక డీటెయిల్ వీడియో చేశాను. సో క్లియరా? సో మీ కామెంట్స్కి రిప్లై రావట్లేదు అని బాధపడద్దు, మీ కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై వీడియోస్ వస్తాయి. మీకు కావాల్సింది ఏంటి? ఆన్సరే కదా, మీకు డైరెక్ట్గా వీడియోసే వస్తాయి. ఆ వీడియోస్లో లిస్టుగా ఉంటుందన్నమాట, ఒక ఆర్డర్గా ఉంటుంది, ఫస్ట్ కాలేజ్ ఏది, సెకండ్ కాలేజ్ ఏంటని. సో అలా మీరు పెట్టుకున్నా సరే మీకు కాలేజీలో సీట్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాలేజెస్లో ఆఫర్డ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, సో మనం ఆల్రెడీ ఫోర్కాస్టింగ్గా నేనవ్వచ్చు, మన వీడియో ఎడిటర్ అవ్వచ్చు, మీ నంబర్ కానీ మన వీడియో ఎడిటర్ ఆల్రెడీ 4 మంత్స్ బ్యాకే అన్ని వీడియోస్ అప్డేట్ చేశారు. సో అతను అన్న ఆ టయానికి ఇబ్బంది పడద్దు, మనం ముందుగానే ఉందామని చెప్తే, సో ప్రతి కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి కోర్సెస్ ఏంటి, ఆఫర్డ్ కోర్సెస్తో పాటు ఆ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చేయలేదు కానీ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటి, అదేవిధంగా కాలేజ్ ఫీ ఏంటి, ఇవన్నీ అప్డేట్ చేశాం. సో ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళండి, అన్ని వీడియోస్ ఉంటాయి. అలాగే డిస్ట్రిక్ వైజ్ టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా అప్లోడ్ చేశాం, మరియు కేటగిరీ వైజ్ టాప్ కాలేజెస్ లిస్టు, కొన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా వీడియో ఎడిటింగ్ అవుతున్నాయి అన్నమాట, తను ఒక పర్సనే అండి, ఒక పర్సన్ ఎన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయగలరు చెప్పండి. సో అతను మ్యాక్స్ పర్ డే 3 చేయగలడు, అట్లాంటిది అతను డే అండ్ నైట్ ఉండి పర్ డే 6 to 8 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో మీ కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఏ కాలేజ్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లైవ్లోకి రమ్మని అడుగుతున్నారు, ఎస్ లైవ్లోకి వస్తాను బ్రదర్. బట్ ఆ లైవ్లోకి నేను గంట కూర్చున్న 15 కామెంట్లకు కూడా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. అంటే కామెంట్ చదివే లోపే ఆ కామెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో నేను 1.5 అవర్ లైవ్లో ఉన్నాను, సో మీరే చూశారు. బట్ స్పామ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక కామెంటే మళ్ళీ పెడుతున్నారు. సో లైవ్ ఎందుకు అంటే, జనరలీ సపోజ్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతారమ్మా, మీరు 100,000 ర్యాంక్ వచ్చింది, సిఎస్సి ఏమేమి కాలేజెస్ వస్తాయి, మీకు క్వశ్చన్ అడుగుతారు. సో ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ వింటారు. సో అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతున్నారు, నువ్వు పెడుతున్నావు మళ్ళీ అదే కామెంట్. నేనేమంటాను, భయ రిపీటెడ్ కామెంట్స్ అని ఆన్సర్ ఇవ్వను. తీరా కామెంట్ చదివిన తర్వాత అతను కేటగిరీ మెన్షన్ చేయడు, తర్వాత ర్యాంక్ మెన్షన్ చేస్తే బ్రాంచ్ మెన్షన్ చేయడు. సో ఇట్లా ఇష్యూ అవుతుంది. సో అందుకే ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికే మీ ర్యాంక్కి తగ్గ కాలేజెస్ లిస్ట్ అనేది మన ఛానల్లో వస్తుంది. సో మీరు కొంచెం పేషెన్సీగా ఉండండి. అండ్ దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లేదా అట్లీస్ట్ ఛానల్ నేమ్ అన్నా గుర్తుపెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు, ఛానల్లోకి వెళ్ళి డైలీ చెక్ చేసుకోండి.
సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నాకు పర్లేదు. సో మా ముఖ్య ఉద్దేశం మీ అందరికీ మంచి కాలేజీలో సీట్ రావాలి, మా కొన్న నాలెడ్జ్ మీకు హెల్ప్ అవ్వాలి. సో దాదాపు 5+ ఇయర్స్ ఈ ఎంసెట్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా, కౌన్సిలింగ్ పరంగా ఉన్న నాలెడ్జ్ని మీకు అందించడం మా బాధ్యత అంతే. సో మీరు ప్రతిరోజు చెక్ చేసుకోండి ఏమేమి వీడియోస్ వచ్చాయి ఏంటి, ఆ వీడియోస్కి మనకి ఓకేనా కాదా సేవ్ చేసి పెట్టుకోండి, అదేవిధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇవన్నీ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది, వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ ఇవ్వాలి ఏంటి అనేది. సో అదండి. ఇక మేనేజ్మెంట్ ఫీ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో మేనేజ్మెంట్ ఫీ డీటెయిల్స్ అంటే ఆల్రెడీ ప్రతి కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఫీ డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఓకేనా? ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని కాదమ్మా, ప్రతి కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఫీ డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. సో మేనేజ్మెంట్ అయిపోయింది, లైవ్ అయిపోయింది, మొబైల్ నెంబర్ అయిపోయింది, అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతున్నారు. చెప్పానమ్మా అదే, ఇన్స్టాగ్రామ్ కానీ మొబైల్ కానీ ఇవన్నీ 1-to-1. సో మన ఇద్దరం చేసే డిస్కషన్ కూడా అందరికీ తెలియాలి. సో ఇప్పుడు నేను మీకు ఒక మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తాను, ఆ సజెషన్ అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడాలి. సో అది, అండ్ దెన్ లైవ్లోకి రమ్మని అడుగుతున్నారు. సో దాని చెప్పాను. సో నేను ప్లాన్ చేస్తాను లైవ్లో రావడానికి. సో అది ఓన్లీ మెంబర్షిప్ లైవ్లో రావడానికి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరితో లైవ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నాను. అండ్ దెన్ వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి, వీడియోస్ ఎడిటింగ్ అవుతున్నాయి, అదేవిధంగా వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం. సో అందుకే మళ్ళీ మేము మీకు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వాయిస్కి వీడియో ఎడిటింగ్ ఎన్ని కాకుండా డైరెక్ట్ నేనే వచ్చి మీకు వీడియో అప్లోడ్ చేద్దాం, వీడియో ఎడిటర్కి కొంచెం బటన్ తగ్గిద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఓకేనా? మీ అన్ని డౌట్స్కి నేను అందిస్తాను, నాది రెస్పాన్సిబుల్. ప్రతి కేటగిరీ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ, అదేవిధంగా మన ఏమంటారు అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏ నుంచి ఈ వరకు ప్రతి కేటగిరీకి 100,000 నుంచి 140,000, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80, 1 నుంచి 10,000, 10,000 నుంచి 20,000, 20,000 నుంచి 30,000, ఇట్లా ప్రతి యొక్క సెట్ ఆఫ్ ర్యాంక్స్ మధ్య వచ్చే కాలేజెస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. కొంచెం ఓపిక్గా, పేషెన్స్గా మన ఛానల్లో చెక్ చేసుకోండి, అన్నీ వస్తాయి, ప్రతి టాప్ కాలేజ్ వస్తాయి. ఇక సిఎస్సి సీట్స్ తక్కువ ఉన్నాయి, అదేవిధంగా ఈ సిఎస్సి సీట్స్ వస్తాయా రావని అడుగుతున్నారు. సో జనరల్లీ సిఎస్సి సీట్స్ అని కాదండి, ఎవరి ఇయర్ ఎలా ఉండేదంటే సిఎస్సి, ఈసీఈ, త్రిబులీ, సివిల్, మెకానికల్ ఈ 5 బ్రాంచెస్కి మంచి ఫ్లోటింగ్ ఉంటుంది. ఐటీ ఉంటుంది కానీ ఐటీ తక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. సో కొన్ని సీట్స్ ఉంటాయి, కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ రిమైనింగ్ సిఎస్సి, ఈసీఈ, త్రిబులీ, సివిల్, మెకానికల్ 5 బ్రాంచెస్ కూడా మంచి ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట. ఎంత ఫ్లోటింగ్ అంటే అంత ఫ్లోటింగ్, కాకపోతే ప్రజెంట్ అవి లేవు. లేవంటే ఫ్లోటింగ్ లేదు, బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్లోటింగ్ లేదు. ఏ 5గురిలో ఏ 5గురిని కదిలించినా సరే 4 సిఎస్సీఏ కావాలని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ సిఎస్సీఏ కావాలి అంటున్నారు కాబట్టి సిఎస్సి పరంగా సీట్స్ అన్నీ ఉంటాయి. సో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి మెజారిటీ పీపుల్కి సిఎస్సి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో సిఎస్సి పరంగా అది. సో సిఎస్సి కాకుండా వేరే జాయిన్ అవ్వచ్చా అంటే అది మీ ఇంట్రెస్ట్ అమ్మా. సో అది మనం చెప్పలేం, అది బ్రాంచ్ అనేది పర్సన్ టు పర్సన్ ఇంట్రెస్ట్. సో సింపుల్ చెప్పాలంటే ఒక బిర్యానీ, కొంతమందికి మటన్ బిర్యానీ ఇష్టం, కొంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టం, కొంతమందికి ఫిష్ బిర్యానీ ఇష్టం. సో ఇది బాగుంటుందా అది బాగుంటుందా అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. సో వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది, సో వాళ్ళ కాన్సెప్ట్స్ వాళ్ళవి, వాళ్ళ జాబ్ హోప్స్ వాళ్ళవి, వాళ్ళు చదవాలి. బట్ బ్రాంచెస్ పరంగా ఎవరు సజెస్ట్ చేయలేండి. సో మీరే ఒక బ్రాంచ్ ఫిక్స్ అయితే మీకు మంచి కాలేజ్ సజెస్ట్ చేయగలరు, కానీ బ్రాంచ్ సజెస్ట్ చేయాలంటే మీ బంధువులు, మీ రిలేటివ్సే సజెస్ట్ చేయగలరండి. సో ఇది చేయమ్మా, ఇది చేయమ్మా అని చెప్తారు. అండ్ దెన్ ప్రజెంట్ ఉన్న ఫ్లోటింగ్ అయితే ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు కూడా సిఎస్సికి వెళ్దామని అనుకుంటున్నారు. సో అది బ్రాంచ్ పరంగా అప్డేట్. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి చేద్దాం, వీడియో చేద్దాం. వెబ్ ఆప్షన్స్ ఇంకా టైం ఉంది. సో మీరు ఇంకా కాలేజ్ ఫిక్స్ అవ్వలేదు కదా, అదేవిధంగా కాలేజ్ లిస్ట్ ఫిక్స్ అవ్వలేదు,